భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని పలు పంచాయతీల్లోని స్కూళ్లను పునఃప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి పాఠశాలల ప్రారంభం సందర్భంగా అశ్వాపురం మెట్టిగూడెంలోని జిల్లా పరిషత్ పాఠశాల ప్రారంభంలో ముఖ్య అతిథిగా ఎంపీపీ ముత్తినేని సుజాత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోవిడ్ సోకకుండా విద్యార్థులు తగు దూరం పాటిస్తూ చేతులు శానిటైజర్ చేసుకోవాలని, మాస్కులు ధరించడం లాంటి పలు జాగ్రత్తలు తీసుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్ సభ్యులు ఎండి షరీఫ్, ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గత 50 నెలలుగా కోవిడ్ అనంతరం పాఠశాలలు స్టార్ట్ అవుతున్నాయి. చాలా ఆనందంగా ఉంది. పిల్లలు ఉంటేనే ఒక పాఠశాలకు పండగ లాంటిది. ఈ 50 నెలల కాలంలో పిల్లలు ఆన్లైన్ బోధన ఉన్నప్పటికీ ప్రత్యక్ష బోధన లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాళ్ళకి పాఠాలు అర్థం కాకుండా, అలాగనే పేరెంట్ల యొక్క కంట్రోల్ పిల్లల మీద కోల్పోవడం వల్ల చాలా దూరం అయ్యారు విద్యకి. వాళ్ళందరూ పాఠశాలకు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళ కోసం మేము శానిటైజేషన్ రూమ్స్ అన్నీ కూడా గ్రామ పంచాయతీ సహాయంతో శానిటైజేషన్ చేయించడం జరిగింది. రూమ్లన్నీ కడిగించాము. అట్లాగే పిల్లలు రేపు వస్తున్న సందర్భంగా వాళ్ళకి హ్యాండ్ వాష్ కోసం కానీ మిగతా ఏర్పాట్లు చేయడం జరిగింది. మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాట్ల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా పిల్లలకి మన శానిటైజర్స్ ఇవన్నీ కూడా కొని పెట్టడం జరిగింది. మాస్కులు అవి కూడా పిల్లలకి, రాని పిల్లలకి మాస్కులు తెచ్చుకోవాల్సిందిగా కోరడం జరిగింది. అలాగే ఎవరైతే ఒకరు ఇద్దరు పిల్లలు కనుక మాస్క్ లేకుండా వస్తే వాళ్ళకు కూడా మా పాఠశాల తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. సో పిల్లలు కూడా ఈ సంవత్సరాన్ని వినియోగించుకొని మంచిగా విద్యావంతులవుతారని కోరుకుంటున్నాం. అదో ఇంకొక ఆనందదాయక విషయం ఏంటంటే, గత సంవత్సరం మన పాఠశాల నుంచి IIITకి ఇద్దరు విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు. అది మాకు, మా పాఠశాలకి, మా విద్యార్థులకు అందరికీ కూడా గర్వకారణంగా భావిస్తున్నాము. ఈ విద్యా సంవత్సరం మాత్రం చాలా సక్సెస్ఫుల్గా నడవాలని, ఎలాంటి అవాంతరాలు ఉండకుండా ఉండాలని కోరుకుంటూ, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈరోజు పాఠశాలను ప్రారంభించడం జరిగింది. పిల్లలు కూడా కొద్ది సంఖ్యలో వచ్చారు. రేపటి నుంచి ఇంకా ఎక్కువ సంఖ్యలో వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. పిల్లలకి COVID-19 నిబంధనల ప్రకారం మాస్క్, హ్యాండ్ శానిటైజర్ వీటిని వెంట ఉంటాయి. అలాగే భౌతిక దూరాన్ని కూడా పాటిస్తూ తరగతుల్లో పాఠాలు వినేటటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే వీళ్ళు టాయిలెట్స్ అవన్నీ కూడా, టాయిలెట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ MDM ఏర్పాట్లు చేయడం జరిగింది. పాఠశాలలో పరిశుభ్రతని గ్రామ పంచాయతీ వారు నిర్వహించడం జరిగింది. ఉండటం జరుగుతుంది. వారికి మంచి టెస్టులతో ఉన్నటువంటి MDM ని అందించే ఏర్పాటు చేస్తాం. రేపటి నుంచి ఇంకా మెరుగైన హాజరు వచ్చిందని ఆశిస్తాం.